అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరు తన ఓవర్ వినియోగించుకునే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసారి వినూత్నమైనటువంటి ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎవరైతే విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగస్తులకు మాత్రమే ఏవైతే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు ఈసారి మాత్రం వృద్ధులకు వికలాంగులతో పాటు ఎవరైతే బెడ్రీడ్ అని ఉంటారో వారికి కూడా ఓటు హక్కు కలిగించడంతో పాటు ఎక్స్ సర్వీస్ మరియు పాత్రికేయులకు కూడాను పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న హక్కును కల్పించినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం శ్రీకాకుళం జిల్లా ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు చేపడుతుంది ఏవైతే పోస్టల్ బ్యాలెట్ కోసం రిక్రేషన్ చేసుకోవాల్సిన గడువు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో వారిని ఎటు ఏ విధంగా గుర్తిస్తున్నారు మరోవైపు సర్వీస్ ఓట్ల కోసం వారు చేస్తున్నట్టు ప్రయత్నంలో ఏ విధంగా సహకరిస్తున్నారని తెలియడానికి నోడల్ ఆఫీసర్ రాజు మనతో ఉన్నారు చూస్తే కనుక ఈ విషయంలో ఒక కొత్త వరవడికి కేంద్ర ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టిందని మనం అనుకోవచ్చు ఇప్పటివరకు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగస్తులకు మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉండేది కానీ ఈసారి ఎవరెవరికి అవకాశం కల్పించారు ఓటింగ్ శాతం పెంచాలన్నటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ విధంగా ఇక్కడ పాడు అందరికీ నమస్కారం అండి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటింగ్లో పాల్గొనేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మనకి ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రధానంగా ఉంది ఈ పోస్టల్ బ్యాలెట్ అని గతంలో పోస్ట్ ద్వారా పంపించేవారు ఇప్పుడు అలా కాకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి అక్కడే ఓటింగ్ చేయించి ఆ పోస్ట్ బాక్స్లోనే ఓట్లన్నీ కూడా ట్రంక్ బాక్స్లు వేయడం జరుగుతుంది ఇది ఒకటి అలాగే ఎన్న మన సర్వీస్ ఓటర్స్ అందరికీ కూడా నామినేషన్స్ అన్నీ విత్డవల్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ సెవెన్ ఫార్మ్ సెవెన్లో ఫైనజ్ అయిన తర్వాత ఆ లిస్ట్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ప్రిపేర్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇమీడియట్గా వాళ్ళకి సర్వీస్ ఓటర్స్కి అందరికీ కూడా ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్ట్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఓట్లు పంపించడం జరుగుతుందండి అది ఒకటి తర్వాత ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా కొత్తగా చేపడుతున్న వినూత్న కార్యక్రమం ఏంటంటే హోమ్ ఓటింగ్ ఫ్రమ్ హోమ్ ఇది ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి వికలాంగులకి ప్రత్యేకంగా వర్తిస్తుందండి ఇది బిఎల్ఓ సహకారంతో ఆ వికలాంగుల్ని ప్లస్ ఆ సీనియర్ సిటిజన్స్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకుని తద్వారా ఈ హోమ్ ఓటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది హోమ్ ఓటింగ్ అన్నది ఒక ఒక ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టేజ్లో ఒక ఆయన ఉంటారు తర్వాత ఆయనకి అసిస్టెంట్కి ఒకరు ఉంటారు ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు అలాగే బిఎల్ఓ ఉంటారు పోలీసు వాడు ఉంటారు ఇదంతా కూడా జోనల్ ఆఫీసర్ అదే సెక్టరల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అక్కడ కూడా ఆల్రెట్టి దగ్గర ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్కడా కూడా సీక్రెసి ఆఫ్ ఓటింగ్ బ్రీచ్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఓట్లు అన్నది చేయించడం జరుగుతుంది అవి కూడా సేమ్ ఈ కవర్స్ అన్నిటిలో కూడా పెట్టి అది అవన్నీ కూడా కన్సర్న్ పోలింగ్ ఆఫీసర్కి ఇస్తారు ఆ పోలింగ్ ఆఫీసర్ పట్టుకొచ్చి ఆర్ఓ ఆర్ ఏఆర్ఓకి సబ్మిట్ చేస్తారు ఇవన్నీ ఇప్పటివరకు ఎంతమంది ఎయిటీ ఫైవ్ అబోవ్తో పాటు ఏదైతే వికలాంగులు కావచ్చు ఎక్సోరెస్మెంట్ వీళ్ళందరినీ ఐడెంటిఫై సో ఇప్పటివరకు మన పోలింగ్ స్టాఫ్ అరౌండ్ ట్వంటీ థౌజండ్ వచ్చారండి తర్వాత వికలాంగులు అయితే ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ టూ వచ్చారు అలాగే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇంతవరకు గుర్తించడం జరిగింది ఇందులో ఓటింగ్ ఫ్రమ్ హోమ్ అన్నాం కదని చెప్పి అందరికీ కూడా ఓటింగ్ ఫ్రమ్ హోమే చేరగదు అందులో ఎవరైనా జనరల్ పోలింగ్ స్టేషన్కి వచ్చి మేము ఓట్ వాళ్ళకి ఆప్షన్ ఉంది లేదు మేము రాలేని పరిస్థితిలో ఉన్నాము మేము హోమ్ ఓటింగే చేస్తామని కన్సెంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రం హోమ్ ఓటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎయిటీ ఫైవ్ ఏజ్ అనేది ముందుగా ఐడెంటిటీ అవుతుంది కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి మీరు మోటివేట్ చేసి వారికి ఓటు కల్పిస్తారా లేకపోతే వారి కుటుంబ ఎవరైనా మీకు రిప్రజెంట్ చేస్తారు అదేం లేదండి మేమే మన బిఎల్ హౌస్ ద్వారానే వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్ యొక్క వివరాలు తీసుకోవడం జరుగుతుంది అలాగే అకనాలజ్మెంట్ కూడా తీసుకుని ఇస్తాము అలాగే కన్సెంట్ ఫామ్ కూడా చాలా ముఖ్యం లేదు మాకు అవసరం లేదు మేము రాగలం ఓట్ చేయగలం జనరల్ పోలింగ్ స్టేషన్లు అంటే వాళ్ళు అలా చేస్తారు లేదు మాకు కంపల్సరీగా రాలేని పరిస్థితిలో ఉన్నాము హోమ్ ఓటింగ్ ప్రొవైడ్ చేయమంటే వాళ్ళకి హోమ్ ఓటింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి చూస్తే ప్రస్తుతం మాత్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో ముందు పెండడు లేని విధంగా సుమారు ఆరు వేల ఏడు వందలు సర్వీస్ ఓట్లే ఈరోజు ఇన్వెల్డ్ ఓట్లు అనే ఒక్కొక్క పోలింగ్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలో తొమ్మిది మంది సిబ్బంది కూడా అన్ని ఓట్లు ఇన్వెల్ అండి ఈసారి ఎటువంటి అటువంటి తప్పిదం జరగకుండా బెలకు తీసుకున్నాం సో మన డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన అటువంటి మన కలెక్టర్ గారు అండ్ జేసీ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఓటింగ్ శాతం పెరగడంతో పాటు ఎక్కడ ఇన్వాలిడ్ ఓట్లు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కాన్స్టెన్స్ ఆర్ఓ లెవెల్లో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి ఆ ఫెసిలిటేషన్ సెంటర్లో హెల్ప్ డెస్కింగ్ పెట్టి హెల్ప్ డెస్కింగ్లో ఓటింగ్ ఎలా చేయాలి ఏ కవర్లో ఏమి ఇన్సర్చ్ చేయాలి ఏ ఫామ్స్ ఎలా పెట్టాలి తర్వాత బ్యాలెట్ పేపర్ ఉన్న ఫామ్ ఏ కవర్లో ఎలా సీల్ చేయాలి ఇవన్నిటికి కూడా నూటికి నూరు శాతం ఎటువంటి సందేహాలు లేకుండా పక్కాగా క్లారిటీగా అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈసారి ఇన్వాలిడ్ అయ్యే ఓట్ల శాతం అనేది ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా ఇన్ కేసు ఎక్కడైనా రేర్గా చాలా చాలా తక్కువ ఉంటుంది మునుపట్లో ఎందుకు అంతలా సర్ వేలాది సర్వీస్ ఓట్లు ఈరోజు ఇన్వాల్యూ ఒక సర్వీస్ ఓటు తాలూకా ప్రాధాన్యతను ఆ రోజు నిర్లక్ష్యం చేయబట్టేటువంటి పరిస్థితి రేపు జరగబోయే ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో ఏ ఒక్కటి కూడా ఇన్వాల్యూడ్ కాకూడదు అన్నటువంటి ఒక సత్యదేశం తీసుకున్న ఈ నిర్ణయంలో అక్కడ ఎంతమంది సిబ్బంది ఈరోజు విధులు నిర్వహించడం అది సర్వీస్ ఓటర్స్ అన్నది డైరెక్ట్గా ఆర్ఓ గారు ట్వంటీ నైన్త్ నుంచి థర్టీ ఈవినింగ్ ఈవెనింగ్ లోపు అది వేరేగా ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది అది అది సర్వీస్ ఓటర్స్ వేరు ఈ ఎలక్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఓటర్స్ వేరు అలాగే హోమ్ ఓటింగ్ ఈ మూడు కూడా సెపరేట్ దేనికి దానికి సెపరేట్ వీటికి ఉన్న అర్హతలు కానీ వీటి ఉన్న కానీ దేనికి కానీ వేరుగా ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా కాన్సెన్సీ లెవెల్లో ఒకటి పెడతారు ఒక ఫెసిలిటీ సెంటర్ అక్కడ ఓటింగ్ అక్కడ వేసుకోవచ్చు పోస్టల్ బ్యాలెట్ అంటే మన లైక్ ట్రంక్ బాక్స్ అని కవర్స్ అన్నీ వేస్తారు సో దానికి కూడా ఎక్కడా కూడా ఇన్వాలిడ్ అవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అందరికీ ఒకటికి సార్లు చాలా స్పష్టంగా కలెక్టర్ గారే స్వయంగా చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు మేము ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళుగా మేము కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా మన కరెక్ట్ గారు అయితే రిపీటెడ్గా చాలా పిన్ పాయింటెడ్లీ ఇది ఇలా చేయాలి ఇలా చేయాలి ఎక్కడా ఇన్వాలిడ్ ఓట్ అనేది రాకూడదు దానికి తీసుకోవాల్సిన అన్ని జాతులు తీసుకోండి అని చెప్పి ఒకటికి పది సార్లు మా చేత చెప్పించి చెప్పించి మేము ఎక్కడన్నా సరిగ్గా చేయకపోతే ముందు మమ్మల్ని కరెక్షన్ చేసి మాకు వార్నింగ్ ఇచ్చి మీరు పర్ఫెక్ట్గా లేకపోతే మీ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చారు ముందు అందుకని దీని మీద ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది ఇన్వాలిడ్ అన్నది ఆ రిజెక్షన్ ఆఫ్ ఓట్స్ అనేది ఈసారి చాలా చాలా తక్కువ ఉండదు కూడా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తే మేము చెప్పలేము కానీ సో అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది చూస్తే కనుక ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మును జరిగిన తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు సుమారు పద్దెనిమిది లక్షల ఓట్లు గాను పదకొండు లక్షల డెబ్బై వేలు ఓట్లు పోలు కాగా అందులో ఆరు వేల ఏడు వందలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇన్వాల్యుడ్గా లెక్కతెలే అప్పట్లో మాత్రం ఎన్ని మెలకువలు తీసుకున్నా కూడాను పోస్టల్ బ్యాలెట్ ఓటర్ చాలా క్యాల్కులేటెడ్ మోడ్లో ఏదైతే వారి కేంద్రం ఏర్పాటు చేశారో ఆ కేంద్రంలో తొమ్మిది మంది సిబ్బందితో ఆ పోస్టల్ బ్యాలెట్ను పోస్టింగ్ చేయడం జరిగింది కాకపోతే ఆరు వేల ఏడు వందల ఓట్లు ఇన్వాలిడ్ కావడం ద్వారా అప్పట్లో చాలా దుమారం రేగింది ఈసారి అటువంటి తప్పితం జరగకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికార కలెక్టర్ ఆదేశాల వరకు ఈసారి పోస్టల్ బ్యాలెట్లో ఏ ఒక్క ఓటు కూడాను ఇన్వాలిడ్ కాకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నాం మరి చూస్తే కనుక ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ పర్సెంట్ పెంచేందుకు ఎవరైతే అయితే పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉన్నారు వికలాంగులు కావచ్చు లేకపోతే ఎవరైనా కూడా ఎబో ఎయిటీ ఫైవ్ ఏజ్ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్న ఈ తరుణంలో అక్కడ పోలింగ్ ప్రక్రియ కూడాను కేవలం పోలింగ్ కేంద్రాన్ని తల్పించే విధంగా ఆ పోలింగ్ సిబ్బంది అంతా కూడాను ఆ ఓటును వినియోగించుకున్న అవసరమైన చర్యలను ముందుగానే వ్యూహాత్మ రచించి ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఓటు అనే అస్త్రాన్ని తమ వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది మునుపట్లో జరిగినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలు ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ ఓటు వినియోగించుకోవాలి పోలింగ్ కేంద్రానికి వెళ్ళలేని పరిస్థితులు కనుక ఉంటే ఎవరైతే స్థానికంగా ఉన్నట్టు అధికారులు వస్తారో అధికారులు సహకరించి ఆ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం తమ వంతుగా సహకారం అందించాలని కూడా స్పష్టం చేస్తున్నారు మరోవైపు చూస్తే ఈసారి ఎట్టి పరిస్థితులు అంటే స్థానిక సంస్థ ఎన్నికలు ప్రాదేశిక ఎన్నికల్లో స్థానికంగా ఉన్న రిలేషన్ మోటర్లో పోలింగ్ శాతం పెరుగుతుంది కానీ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం లేదన్న ఉద్దేశంతో సెలబ్రిటీల ద్వారా ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రచారాలు చేస్తున్నా కూడా ఓటర్ మాత్రం ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకుని చేస్తున్న నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితులు కూడా ఈసారి జరగకుండా చూసుకోవాలి ప్రతి ఓటరు కూడాను తన ఓటు హక్కును అందుబాటులో పోలింగ్ కేంద్రం కావచ్చు లేకపోతే ఈ రోజు అందుబాటులో తెచ్చినటువంటి ఆ కేంద్రంలో నేను తమ ఓటు హక్కును వినియోగించుకుని నాయకుల్ని నాయకులను ఎన్నుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టిన ఇతను ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇది ఒక సదవ కోసం పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్నటువంటి ఇన్వాలిడ్ అంటే ఆరు వేల ఏడు వందల ఇన్వాలిడ్ ఓట్లు పోస్టల్ బ్యాలెట్ అంటే ఆ రోజు ఆ విషయాన్ని మాత్రం జిల్లా ఎన్నికల అధికారి చాలా సీరియస్ తీసుకున్నారు కేంద్ర ఎన్నికల అధికారి కూడా ఈ విషయం ఒక ఉద్యోగస్తుడు తన ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో అంతలా తప్పిది ఏం జరిగింది ఎందుకు అంత అన్ని ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి ఒక ఉద్యోగస్తు ఓటు ఇన్వాలిడ్ అంటే అక్కడ ఉన్నట్టు సిబ్బంది నిర్లక్ష్యమా లేకపోతే ఓటర్ తాలూకా తప్పిదో అనే విషయాన్ని కూడా గమనించారు రేపు జరగబోయే సార్వత్రికంలో అటువంటి పరిణామాలు ఏవి చోటు చేసుకోకుండా ప్రతి ఒక్క ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకునే అవసరమైన చర్యలన్నీ చేపట్టిన ఈ తరుణంలో ఆ దిశగా ఓటింగ్ శాతం పెరగడం తో పాటు ఓటు వినియోగానికి కూడా ఈ అంశాలన్నీ దోహదపడతాయని ఆశిద్దాం వీడియో జనరల్ స్టాంకిస్తుంతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది